తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. స్నేహితులతో కలిసి చేసే చిన్న చిన్న వ్యాపారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. స్నేహ సంబంధాల వల్ల ప్రయోజనం పొందగలుగుతారు. విందులు వినోదాలు అధికం అవుతాయి. మద్యపాన ప్రియులకు మద్యం వినియోగం అధికం అవుతుంది. నూతన గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. ఆడంబరాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు ఆధ్యాత్మిక కేంద్రాలకు యథాశక్తి విరాళాలు ఇస్తారు. గతించిన వ్యక్తుల జ్ఞాపకాలు బాధిస్తాయి. వాళ్ళ ఆత్మశాంతి కోసం కొన్ని మంచి పనులు చేస్తారు. విలాసవంతమైన వస్తువుల మీద వస్త్రాల మీద మక్కువ పెరుగుతుంది. ఈ ధనసు రాశి వారు ప్రతిరోజు అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తెల్ల జిల్లేడు ఒత్తిడితో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహం లభిస్తుంది. ఈ వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు గురువారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మునుగు.com ప్రేక్షకులకు ముఖ్యమైన మనవి, ఎన్నికల గురించి తెలియజేస్తున్నాను. తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది. జయలలిత జాతకం బాగుంది. ఆమెది పుప్ప నక్షత్రం మిథున లగ్నం. ఎన్నికల్లో విజయం సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారం కైవసం చేసుకుంటుంది. ఆమెది వృషభ లగ్నం మీనరాశి. నడుస్తున్నటువంటి దశ అనుకూలంగా ఉంది కనుక ఆమె విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఇక అస్సాంలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ముందుగా తెలియజేయటం వల్ల జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని లేకపోతే లోటుపాటని సవరించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుందని, జ్యోతిష్ శాస్త్రం అన్ని చెప్పగలదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాల్ని మీ ముందు ఉంచడం జరిగింది. జై మహాదేవ.